ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం వామపక్ష పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. విజయవాడలో వామపక్ష పార్టీల నాయకులు సమావేశమై ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను చర్చించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం వామపక్షాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసనున్నాయి. ఈరోజు హనుమాన్పేటలోని సిపిఐ ఆఫీసులో ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. దీనిలో 10 వామపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. దీంట్లో ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ అలాగే ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో దానిపై విస్తృతంగా చర్చించారు. మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది సార్, చెప్పండి, ఈరోజు జరిగిన వామపక్ష సభ్యుల మీటింగ్లో ఏ అంశాలను ప్రధానంగా తీసుకొచ్చారు, ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? కేంద్రంలో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారేం మాట్లాడకుండా ఇవాళ బీజేపీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే స్పష్టంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఏదైతే రాష్ట్ర ప్రజల పట్ల ఒక నిర్లక్ష్య నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఉందో దానికి బాకాలుగా వీళ్ళు తయారయ్యారు. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మేము భావించాం. ఆ విషయం మేము చర్చించాం. రేపు 24వ తేదీ విశాఖ నగరంలో భారీ ఎత్తున సభ నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందుగా 18వ తేదీ నాడు వామపక్ష పార్టీలే కాకుండా రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థి యువజన సంఘాలు అందరినీ కూడా ఆహ్వానించి ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఢిల్లీ వరకు పోవాలని కూడా అనుకుంటా ఉన్నాం. మార్చి 1 వీక్లో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీలోనే మా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, విభజన హామీలు నెరవేర్చాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలి. ఇది జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీ ప్రకటించేసింది, మేము ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసే సిద్ధం జగన్ ప్రకటించారు. అలాగే అసలు ఉమ్మడి కార్యాచరణగా అన్ని పార్టీలు ముందుకెళ్లే అవకాశం ఏమన్నా ఎవరి కార్యాలు చేయకుండా ఒకరికొకరు పోటీ కార్యక్రమాలు కాదు. ఇది మేమందరం కూడా సమన్వయం చేసుకుంటాం, కోఆర్డినేట్ చేసుకొని మా ఉద్దేశం అంతా ఒకటే, ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని ఇలా తీయాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలి, దానికి బుద్ధి చెప్పాలి. ఆ రకంగా మేము ముందుకు పోతాం. మేము అందరితో కూడా సంప్రదిస్తూ ఉన్నాం. 16వ తేదీ నాడు పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను మధు గారు కలవబోతా ఉన్నాం. మేమిద్దరం కలిసిన తర్వాత ఆయనతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుంటాం. ఈ ప్రత్యేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంతో ఇలా 18వ తారీఖున సభలు సమావేశాలు అలాగే పార్లమెంట్లో కూడా ఈ పార్లమెంట్ 6వ తారీఖున పార్లమెంట్ ముందు కూడా నిరసన దీక్ష చేపట్టేందుకు ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని వామపక్ష నేత రామకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్రావు, శ్రీనివాస్ టీవీ, విజయవాడ.